కాంగ్రెస్ పిరియల్ల 6 గంటల కరెంట్ వచ్చింది 6 గామ 6 గంటల కరెంట్ తోటి మన బతుకులు ఎట్లుండే పొద్దున 3 గంటలు రాత్రి 3 గంటలు ఇచ్చేది మరి 6 గంటల తోటి మన బోర్లల నీళ్లు ఎలాగపోయేది ఇలా బోర్లల నీళ్లు ఉన్నాయి బాయిలల నీళ్లు ఉన్నాయి చెల్లల నీళ్లు ఉన్నాయి 24 గంటలు కొట్టినా నీళ్లు ఓడకుంటూ ఇచ్చిన మహాన్ బావుడు కేసీఆర్ కాదా ఒక్కసారి ఆలోచించండి మరి కాంగ్రెస్ లో కరు కరు తిరుగుండేది నీళ్లు లేక కరెంట్ లేక రైతు బంధు లేక పొలాలలు ఎండిపోయి ఆడ పొలాల దగ్గరనే టెంట్ వేసుకొని గుడిసెలు వేసుకొని మన బతుకులు బతికేది ఈ రోజు ఎంత మంచిగున్నదో ఒక్కసారి విచారించాలి మల్లగల కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు మేము కూడా చేస్తామని నాయన నీ పిరియళ్ళని ఇంత గోసపడ్డం మళ్ళీ నీకు ఎట్లా ఓటేయాలని మీరు అనరా అనరా మరి కేసీఆర్ దయ వల్ల మా ఊరు బాగుపడ్డది మా చెర్లకు నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చినాయి రైతుకు పెట్టుబడి వచ్చింది అనేది మీరు అడగాలి కదా నేను ఒక్కటే మిమ్మల్ని అందరు వాళ్ళు చెప్తారు మేము కూడా నీళ్ళు ఇస్తాం మేము కూడా కరెంట్ ఇస్తాం మేము కూడా పెన్షన్ ఇస్తాం మరి నీ నీ పిరియళ్ళ నువ్వు ఎంత ఇచ్చినావు పెన్షన్ 200 మీ చిట్టాల వల్ల కొత్త పెన్షన్ కావాలంటే ఈ మండల ఆఫీస్ పోతే మీ ఊళ్ళో ఎవడన్నా దత్తరే ఇస్తామనేది ఎవడు దత్తరా అని ఎదురు చూసుకుంటే కూర్చునేది పెన్షన్ దారులు ఈరోజు ఆయన తోసినప్పుడు మొన్న కొన్ని ఇచ్చిండు మళ్ళీ ఇంకా కొన్ని మిగిలిపోయినాయని మీ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు చెప్తున్నారు అది వచ్చే నెలల ఎన్ని ఉన్నాయో అన్ని ఇప్పించే బాధ్యత నాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళు ఇచ్చే పెన్షన్ ఎంత వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ఇచ్చేది 65 ఏళ్ళు దాటిననుకో 350 ఇస్తారు 80 ఏళ్ళు దాటిన సచ్చటోళ్లకు 600 ఇస్తారు ఈడికొచ్చి 3000 ఇస్తారంట మనం నమ్ముదామా వాళ్ళ కర్ణాటక ఉన్నది ఛత్తీస్గఢ్ ఉన్నది రాజస్థాన్లో ఉన్నాయి వాళ్ళ పరిపాలనలు అక్కడ 600 ఇస్తారు పెన్షన్ కరెంటు 3 గంటలే ఇస్తారు రైతు బంధు లేదు ఒడ్లు కొనరు నీళ్లు లేవు మనం ఆడ ఒడ్లు 1400 1500 కింటా అమ్ముతారు మరి ఇక్కడ మనం కేసీఆర్ కింటాకు 500 చొప్పున ప్రభుత్వం నష్టపరమైన కొట్టున్న కేసీఆర్ని కాపాడదామా ఆ దొంగల కొట్టేద్దామా అనేది విషయం మన భవిష్యత్ ఇది ఇది దయచేసి ఆలోచించండి ఇది సర్పంచ్ ఎన్నికలో ఎంపీటీసీ ఎన్నికలు కాదు ఇది మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు కోటేసేది మన తప్పుడు ఓటేస్తే మన జీవితాలు నాశనం అవుతుంది